మహాత్మా జ్యోతిబా పూలే వెబ్సైట్ వచ్చేసి MJPTBCWREIS ఈ యొక్క లింక్ను ఇక్కడ TSMJBC అని ఉంది కదా, దీన్ని యొక్క లింక్ను క్లిక్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇది మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఈ యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 15, 2020 10 AM to 12 PM. పేమెంట్ వచ్చేసి February 1 నుంచి 29th ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ లింకు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింకు. అయితే దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. నా వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ యొక్క వివరాలు తెలుసుకుందాము. అయితే దీనిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను స్థాపించడమైనది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 261 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో 132 బాలురకు, 129 బాలికలకు పాఠశాలలు కలవు. అన్ని స్థాయి విద్యా సంస్థల్లో అత్యున్నత ఫలితాలను సాధిస్తూ తెలంగాణలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తున్నది. 2018-19 సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 98.78% సాధించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. అయితే ఈ యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఉన్నత విద్యార్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, ప్రతి 40 విద్యార్థులకు ఒక హౌస్ మాస్టర్ను ఏర్పాటు చేసి అనునిత్యం వారి పురోగతి సంక్షేమాన్ని పర్యవేక్షించుట, దినచర్య ఉదయం 5 నుండి యోగా వ్యాయామంతో ప్రారంభం, పాఠశాల తరగతుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు విద్యా బోధన, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు మరియు రాత్రి 7 నుంచి 9 వరకు అధ్యాపకుల పర్యవేక్షణలో చదివించుట, అంటే స్టడీ అవర్స్ అన్నమాట. ప్రతిరోజు చదువుతో పాటు సాయంత్రం 4:30 నుండి క్రీడలు, ఆటపాటలు మరియు అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ప్రోత్సహించుట, బాలబాలికలకు వేరువేరుగా గురుకుల పాఠశాలల నిర్వహణ, ఉచిత విద్య నిర్దేశించిన మెను ప్రకారము ఉచిత బోధన వసతి సౌకర్యాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుటకు వార్షిక విద్యా క్యాలెండర్ అమలు చేయుట, కంప్యూటర్ విద్య మరియు కంప్యూటర్ ల్యాబ్లు మరియు సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు, విద్యార్థులకు కాస్మెటిక్స్ ఛార్జీలు, దుస్తులు, బెడ్డింగ్ మెటీరియల్ మరియు నోట్ పుస్తకాలు ఉచితంగా సరఫరా చేయుట, కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం నెలకు బాయ్స్కి అయితే 50 రూపాయలు, బాలికలకైతే 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 55 రూపాయలు, 8వ తరగతి ఆపైన 75 రూపాయలు చొప్పున ప్రతి నెల చెల్లించుట, 3 జతల ఏకరూప దుస్తులు మరియు 2 సంవత్సరంలకు ఒకసారి ట్రాక్ సూట్ సరఫరా చేయుట, ప్రతి బాలుడికి విడతకు 12 రూపాయల చొప్పున 6 విడతలు హెయిర్ కటింగ్ నిమిత్తం ఖర్చు చేయుట, ప్రతి విద్యార్థికి 2 జతల బూట్లు, 4 జతల సాక్స్, బెల్ట్, టై మరియు ఐడి కార్డు డిజిటల్ క్లాస్లో ఏర్పాటు దాంతోపాటు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన లేదా ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు ఇక్కడ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయితే మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం అంటే స్టేట్ సిలబస్లో మిగిలిపోయిన సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష March 15, 2020 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే పాత జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడును. ప్రవేశమునకు అర్హత 6వ తరగతి ప్రవేశం కొరకు 5వ తరగతి విద్యార్థులు అర్హులు, 7వ తరగతికి 6వ తరగతి విద్యార్థులు, 8వ తరగతికి 7వ తరగతి విద్యార్థులు. విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2018-19 మరియు 19-20
విద్యా సంవత్సరములలో నిరవధికంగా అదే జిల్లాలో విద్యను అభ్యసించి ఉండాలి. అంటే ఏ జిల్లాలో అప్లై చేస్తే ఆ జిల్లాలో వాళ్ళు చదువుతున్నట్లుగా ఉండాలి. ఆదాయ పరిమితి 150,000 నుంచి 2,00,000కు మించరాదు. అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే 150,000, పట్టణ ప్రాంత విద్యార్థులకైతే 2,00,000కు మించరాదు. పాఠశాలలో ప్రవేశం, విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రత్యేక ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి. ప్రవేశ పరీక్ష తెలుగు, దీనిలో తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలలో 5, 6, 7 తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు అయితే తెలుగుకు 15, లెక్కలు 30, సామాన్య శాస్త్రం 15, సాంఘిక శాస్త్రం 15, ఇంగ్లీష్ 25 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రం మరియు నమూనా ఓఎంఆర్ జవాబు పత్రంను పట్టిక 1లో ఇవ్వబడింది. ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్షా కేంద్రం విద్యార్థుల యొక్క సొంత జిల్లాలో మాత్రం పరీక్ష నిర్వహించబడును. పాఠశాల ప్రవేశానికి ఎంపిక విధానము, ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారము ఇక్కడ కింద చూడండి. బీసీఏలో 18%, బీసీబీ వాళ్ళకి 26%, బీసీసీ 3%, బీసీడి 18%, బీసీఈ 10%, ఎస్సీ 15%, ఎస్టీ 5%, ఈబీసీ లేదా ఇతరులకు 2%, అనాథల్ అర్ఫాన్కి అయితే 3%, మొత్తం 100%. ఈ విధంగా కేటగిరీ వైజ్గా విడదీయడం జరిగింది. ఎంపికలో సమానమైన ర్యాంక్ ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ, గణితంలో మరియు ఈవీఎస్లో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఎడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ అంటే వేరే ఒక రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన అంటే వికలాంగులు కావచ్చు, అనాథలు కావచ్చు, మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళ పిల్లలు కావచ్చు, ఖాళీలు మిగిలిన చో అట్టి ఖాళీలను తదుపరి రిజర్వేషన్ అంటే వేరే యొక్క రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు. జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు పట్టిక 2లో ఇవ్వబడినవి. ఎంపిక అయిన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించిన సంస్థకు అధికారం ఉంది. అయితే ఈ యొక్క ఆల్ టికెట్స్ మార్చి 7 వరకు ఆన్లైన్లో ఉంచుతారు. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి mjptbcwreis.cgg.gov.in. ఈ యొక్క దీనిలోకి ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి దీనిలోకి వెళ్ళాలి. ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి. ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు అంటే కాల్ లెటర్స్ పంపబడతాయి. అడ్మిషన్ ప్రక్రియ 31 ఆగస్టు 2025 ముగియబడుతుంది. ఈ తేదీ తదుపరి ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరంలో అనుమతించబడ అంటే ఇంతవరకు ఉంటుందన్నమాట. దరఖాస్తు చేయే విధానము ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మనకు 100 రూపాయలు చాలని కట్టేది ఉంటుంది. దాన్ని కట్టిన తర్వాత మనకు ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. అది చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపేది ఉంటుంది. ఇదంతా ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లో ఉండదు. ఈ యొక్క ఎగ్జామ్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 1 ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడిన నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజ్ వచ్చేసి 50 KB లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే ఇది సపోర్ట్ చేయదు. దీంతోపాటు దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ అంటే క్యాస్ట్, ఇన్కము, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ పత్రము, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికేటు, పుట్టిన తేదీ మొదలగు యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ అన్నీ ఉండాలి. అంటే సీటు వచ్చే వరకు. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని ఎడల అట్టివారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది ఉండాలి. ధృవపత్రాలు ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్థి ఎంపికను కాబడినను ప్రవేశము కల్పించబడదు. ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు కానీ గురుకుల పాఠశాలకు కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులను పరిశీలించరు. అటు అభ్యర్థులకు పరీక్షను అనుమతించరు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చేయాలి.
హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 2 రోజులు ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్స్ దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, పాఠశాల వారీగా తరగతుల వారీగా కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను ఇది అనుబంధం తెలియదు. అయితే ఈ యొక్క వయసు వచ్చేసి 6వ తరగతికి 12 సంవత్సరాల వయసు మించకూడదు. అది ఎప్పుడు ఇక్కడ 2019 వాళ్ళు 2018 ఇచ్చారు, తప్పుగా ఇచ్చారు. అంటే ఆగస్టు 31 2019 నాటికి 12 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 2 సంవత్సరాలు మినహాయింపు అంటే ఎక్కువన్న సరిపోతుంది, 14 వరకు ఉండొచ్చు. 7వ తరగతి విద్యార్థులకు 13 సంవత్సరాలకు మించరాదు, 2019 ఆగస్టు 31 వరకు. ఎస్సీ ఎస్టీ వారి దీంతో అంటే 15 ఇయర్స్ వరకు. 8వ తరగతి విద్యార్థులకు 14 ఇయర్స్ మించకూడదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే 16 ఇయర్స్కి మించకూడదు. దరఖాస్తు నింపుటంలో ఏమన్నా తప్పులు అవి ఇవి జరిగితే ఈ యొక్క సంస్థ ఏం బాధ్యతలు తీసుకోరు, మనమే బాధ్యత తీసుకునేది ఉంటుంది. ఒకసారి తప్పుగా అప్లై చేస్తే సీటు రావడంలో అదే అడ్మిషన్ టైంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఏ జిల్లా అభ్యర్థి విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశానికి అర్హులు, ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాల ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయబడరు, ఏ యొక్క పాఠశాల వస్తుందో ఆ పాఠశాలలో మాత్రమే జాయిన్ అయ్యేది ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లో రిజర్వేషన్ అనేది అమలు చేయబడుతుంది. ఇంకా ఏమైనా వివరాలకి ఈ యొక్క గురుకుల విద్యాలయంను సంప్రదించగలరు. ఈ యొక్క గురుకుల విద్యాలయం యొక్క అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని రూమ్ నెంబర్ 206 2వ అంతస్తు డిఎస్ఎస్ భవన్ మాసప్ ట్యాంక్ హైదరాబాదు. ఫోన్ నెంబర్ వచ్చేసి 0402332866. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.